మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా కమ్యూనిస్టు సోదరులు, మా తెలంగాణ జనసమితి నాయకులు, మా ఆడబిడ్డలు అందరూ కూడా సునీతమ్మను ఆశీర్వదించడానికి వచ్చేసినందుకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ ఎన్నికలు ఉండయన జరసేపు ఎన్నికల వరకు జరుపుకోవట్టు. ఇవాళ మా యూత్ కాంగ్రెస్, మా ఎన్ఎస్యుఐ నాయకులకు ఉత్సాహం మూసీ నది పరిగెత్తినట్టు పరిగెత్తుతుంది. అది మే 13 వరకు ఆ ఉత్సాహాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి. ఈ ఎన్నికల్లో 3 నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారు, వారి రాజకీయ నేపథ్యం, రంగారెడ్డి జిల్లాలో వారు చేసిన పనులు, మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఒక్కసారి చూడండి. 2వది బీఆర్ఎస్ నుంచి ఎవరైతే నిలబడ్డారో, ఇక నేను పేరు కూడా తీసుకోదలుచుకోలేదు, ఇప్పుడే మా పరమేశ్ అన్ని వివరాలు చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల పోటీలోనే లేరు. వాళ్ళ నాయకులు చంద్రశేఖరరావు, కేటీఆర్, బీజేపీకి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి తాకట్టు పెట్టినరు. ఉత్తగా మనం పెద్ద బంగ్లా కట్టుకుంటే బంగ్లా ముందల మనం దిష్టిబొమ్మ పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఒక దిష్టిబొమ్మను ముందల పెట్టుకున్నారు తప్ప ఎన్నికల్లో పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ ఎన్నికలలో మనకు అసలు చర్చనే లేదు. ఇక 3వది బీజేపీ. బీజేపీ నాయకుడు అంటున్నాడు, ఆయననే ఇంద్రుడు, ఆయననే చంద్రుడు, ఆయననే సత్యహరిశ్చంద్రుడు, ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడ్డా మీ మల్కాజ్గిరిని అద్దమల్లి చేస్తా అని మనకు మాటలు చెప్తుండు. నేను ఒక మాట అడగదలుచుకున్న ఉప్పల్ ప్రజల తరఫున, అయ్యా ఈటల రాజేందర్, 2001 నుంచి 2021 వరకు 20 నువ్వు చంద్రశేఖరరావు గారు ఒకటే కంచంలో తిని, ఒకటే మంచంలో వండుకొని ఈ తెలంగాణను విధ్వంసం చేసింది మీరిద్దరు కాదా? ఆయన మందేసినప్పుడల్లా ఆయన కాపలా కూర్చొని ఆయనకు సొల్లు ముచ్చట్లు చెప్పింది నువ్వు కాదా? నువ్వు బీఆర్ఎస్లే కేసీఆర్ దయతోని ఎమ్మెల్యే వై, కేసీఆర్ దయతోని మంత్రి వై, 2 కింద మీకు పంపకాలలో పంచాయతీ వచ్చి నీకెక్కువ నాకు తక్కువ అని మీరు పంచాయతీ పెట్టుకొని విడిపోయినరు తప్ప, లేకపోతే నువ్వు ఏదైనా బలహీన వర్గాల కోసమో, లేకపోతే మా మాదిగ సోదరుల వర్గీకరణ కోసం, ఏబిసిడి వర్గీకరణ కోసమో, లేకపోతే మా ముదిరాజ్ సోదరులు బీసీడి గ్రూపులను వాళ్ళని ఏ గ్రూపులకు మార్చాలనో, లేకపోతే మా ఉప్పల్లో మండిగోడల్లాగా నిలబడ్డ ఈ ఫ్లైఓవర్ 5-6 నుంచి రోడ్లు వైడనింగ్ జరగక పిల్లలు సైకిల్ మోటార్ల మీద పోతుంటే గుంతలు పడి చచ్చిపోతుంటే, ఎన్నడన్నా నువ్వు చంద్రశేఖరరావును ఈ ఉప్పల్ గురించి ఏమన్నా అడిగినవా? ఇది కాదు, 2021 వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలో మునిగితే కనీసం వీళ్ళు ఎట్లున్నారు? మునిగినరా, సచ్చినరా, బతికినరా, మునిగిన నీళ్ళల్లో నుంచి తేలినరా? వాళ్ళకి నీళ్ళల్లో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా? ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా? ఇండ్లల్లో వాళ్ళ ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికినరా? వాళ్ళకు భోజనం ఎట్లా అని ఎన్నడైనా ఆలోచన చేసినవా రాజేందర్? ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం 10 మంత్రిగా ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో, ఏ ఒక్కరోజైనా ఈ ఉప్పలకి ఏం కావాలని ఎన్నడైనా వచ్చినవా? ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో తేలి మల్కాజ్గిరి నా సొంతం అంటుండ ఆయన. ఎట్లా సొంతమే? నువ్వు ఏం చేసినవని, ఏం తెచ్చినవని చివరికి
బీజేపీలకు పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఎన్నడన్నా మోడీని అడిగినవా? నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? మరి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది నీకు ఇక్కడ ఓటు అడగని? కానీ రాజేందర్ నేను అడుగుతున్నా, రాజేందర్ కేసీఆర్ వేరు కాదు, బొమ్మ బొరుసులాక నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు, వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని 10 ఏళ్ళలో 100 ఏళ్ళకు సరిపోయే విధ్వంసం చేసినారు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ను కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్, అప్పుడే మర్చిపోయినవా? ఇవాళ ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా హైదరాబాద్ నగరంలో 1,000,000 ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడీల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్? గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు 4 గంటలు కూచబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్కరోజన్నా గద్దరన్నను అవమానిస్తావా అని ఎన్నడన్నా కేసీఆర్ను గద్దించినవా? ఇవాళ కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంత ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా, కేటీఆర్ ఎప్పుడన్నా రాజేందర్ను విమర్శించిండా? పోనీ రాజేందర్ ఎప్పుడన్నా కేటీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేసిండా? దోపిడీకి పాల్పడ్డదే కేటీఆర్ కదా. జన్వాడలో 25 ఎకరాల ఫామ్ హౌస్ 1,000 కోట్లతో కట్టుకున్నది కేటీఆర్ కదా. గజ్వాల్లో 1,000 ఎకరాల ఫామ్ హౌస్ చంద్రశేఖరరావుకు ఉంది కదా. ఈ అవినీతి మీద ఈటల రాజేందర్ ఎప్పుడన్నా నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిండా? అమిత్ షా దగ్గరకు వచ్చి చర్యలు తీసుకోమన్నాడా? మరి మీ ఇద్దరిది పొద్దట్పూట బంధం, చీకట్ల ఒప్పందం, మీరిద్దరు కలిసే కదా మొత్తం దోపిడీ చేసింది. ఇవాళ వచ్చి ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదని. నేను అడగదలుచుకునే చంద్రశేఖరరావును, నేను అడగదలుచుకునే ఆయన దోస్తు ఈటల రాజేందర్ను, 10 ఏళ్ళు మీరు గాడిదలం కాసినరా, 10 ఏళ్ళు ఈ ఫ్లైఓవర్ కట్టలేదు, మా ఉప్పళ్ళ పేదోళ్ళని ఆదుకోలేదు. 100 రోజుల్లో నేను ధైర్యంగా చెప్తున్నా, ఇవాళ 100 రోజుల్లో అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన 35 కోట్ల మంది ఆడబిడ్డలు, 35 కోట్ల ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. ఇవాళ 40 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారు. ఇవాళ దాదాపుగా 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు 0 బిల్లు ద్వారా ఒక్క పైసా గట్టకుండా ఇవాళ ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇవాళ లక్షలాది కుటుంబాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా పేదవాడి ఆత్మ గౌరవం 450,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ వాళ్ళకి ఇండ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు, ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబాలందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్ని నిధులు ఇవ్వాలి అని ఇవాళ వాళ్ళ జనాభా లెక్కగట్టమని మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ నిధులు కేటాయించిన. ఇవన్నీ నీకు కనిపిస్తలేవా రాజేందర్? ఇవాళ రాజేందర్ గారిని ఒకటే మాట్లాడగా తలుచుకున్నా, ఇవాళ బలహీన వర్గాల రిజర్వేషన్లు మేము పెంచాలంటున్నాం. కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు బీసీల రిజర్వేషన్లు
ఎస్సీల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసే నరేంద్ర మోడీ దిక్కుంటావా? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వైపు ఉంటావా నువ్వు చెప్పు రాజేందర్. ఇవాళ నువ్వు నీ పదవి తప్ప, నీ పైసలు తప్ప, నీ పరిపతి తప్ప తెలంగాణ ప్రజలు నీకు పట్టరు రాజేందర్. అందుకే మిత్రులారా, ఈ రాజేందర్ ఎవరో కాదు, అంగి మార్చి ఉండొచ్చు, రంగు మార్చి ఉండొచ్చు, వేషం మార్చి ఉండొచ్చు, ఊరు మార్చి ఉండొచ్చు, కానీ ఏ వేషంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఎన్ని బైరూపు వేషాలు వేసినా మా ఉప్పల్ ప్రజలు గుర్తుపడతారు. దూరంగా ఉండంగానే, చూడంగానే గుర్తుపడతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన తమ్ముడు పరమేశ్వర్ ఎమ్మెల్యే గెలిపించునుంటే మీ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేటోడు, నా దగ్గరికి సమస్యలు తీసుకొచ్చేటోడు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మన అసెంబ్లీలో గెలవలే. అందుకే ఈసారి సునీతమ్మని ఎంపీగా గెలిపించండి. మీ ఉప్పల్ సమస్యలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు మన ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, పేద ప్రజాపాలన ఉంటుంది, 10 ఏళ్ళు మీ ప్రాంతాన్ని అర్థం వల్ల అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది. అందుకే సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు మోడీ గ్యారంటీ అని. నేను అంటున్నా మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది, మోడీ ఇంటికి పోతున్నాడు. ఇంతకుముందే గీడెవరో బాయ్ బాయ్ మోడీ అని తెచ్చారు. ఏవయ్యా అవి? యో గీడ అవి చూపించారు, అందరు చూపి, అట్లా తిప్పి చూపి, నాకు కాదు మందికి చూపి, అందరు చూపి, బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ మీరు అన్న.